తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు త్వరలో మరో రెండు కొత్త పథకాలను అమలు చేయనున్నట్టు ప్రకటించారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ తో పాటు తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా అమలు చేయనున్నట్టు తెలిపారు ఆదిలాబాద్లో మంది మహిళల సమక్షంలో ప్రియాంక గాంధీ ప్రారంభిస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు తేదీని త్వరలో ఖరారు చేస్తామన్నారు దీంతో ఇప్పటికే ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పొందుతున్న మహిళలకు మరో రెండు పథకాలు కూడా అందుబాటులోకి రానున్నాయి వంట గ్యాస్ ధర భారీగా పెరిగిన నేపథ్యంలో ఇది ఉపశమనం కల్పించనుంది అలాగే త్వరలో పదిహేను వేల పోలీసు ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నట్టు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామని మరోమారు స్పష్టం చేశారు కాగా ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి అధికారులతో రేవంత్ గురువారమే సమీక్ష నిర్వహించారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఉచిత విద్యుత్ ఇందిరమ్మ ఇండ్లు పథకాల్లో రెండింటిని అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు అలాగే ప్రజాపాలన దరఖాస్తులో తప్పులుంటే పునర్ సమీక్షించాలని సూచించారు ఎట్టి పరిస్థితుల్లోనూ లబ్దిదారులకు పథకాలు అందేలా చూడాలన్నారు ఆ మరునాడే ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఉచిత విద్యుత్ పథకాలను త్వరలో అమలు చేయనున్నట్టు ప్రకటించడం గమనార్హం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చిన విషయం తెలిసిందే రైతు భరోసా ద్వారా ఎకరానికి పదిహేను వేలు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇల్లు లేని పేదలకు ఐదు లక్షల ఆర్థిక సహాయం చేయూత ద్వారా పింఛన్లు నాలుగు వేలకు పెంపు గృహజ్యోతి ద్వారా మహిళలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పింది అలాగే యువ వికాసం ద్వారా చదువుకునే వారికి ఐదు లక్షల సాయం అందిస్తామని చెప్పింది ఎన్నికల్లో గెలిచిన అనంతరం అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది ఆర్టీసీ ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సుల్లో మహిళలు రాష్టంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచింది ప్రభుత్వం మిగిలిన పథకాలను ఎప్పుడు అమలు చేస్తుందో చూడాలి